మేడారానికి భక్తులు భారీగా పోటెత్తారు. వనదేవతలిద్దరూ గద్దెల మీద ఆసీనులు కావటంతో దర్శనం కోసం బారులు తీరుతున్నారు. సాధారణ భక్తులతో పాటు ఇవాళ వీఐపీల వీవీఐపీల తాకిడి కూడా పెరిగింది. జాతర తన సొంత జిల్లాలో జరుగుతుండటంతో దగ్గరుండి ఏర్పాట్లను సమీక్షిస్తున్న స్పీకర్ మధుసూదనాచారితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. జాతరకు సామాన్యులతో పాటు వీవీఐపీలు కూడా దర్శనం చేసుకున్నారు. ఇప్పటికే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన దేశ సమగ్రత కూడా ఇలాంటి జాతరలు ఎంతో ఉపయోగపడతాయంటూ కూడా చెప్పడం జరిగింది. అమ్మవారికి సంబంధించి కూడా ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయం ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా అమ్మవారికి తులాభారం ఇచ్చి ఆయన బరువు ఎంత ఉందో అంత బంగారాన్ని కూడా సారే అదేవిధంగా పసుపు కుంకుమ వీటన్నింటినీ కూడా మొక్కులు చెల్లించి ఆయన వెళ్ళారు. అదేవిధంగా వీవీఐపీలకు సంబంధించి కూడా ఈరోజు అంతా కూడా సామాన్యులతో పాటు కూడా వీవీఐపీల దర్శనాలు కూడా ఎక్కువగా ఉన్నది. అయితే ప్రోటోకాల్కు సంబంధించిన వెంకయ్యనాయుడు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు వీళ్ళందరూ వస్తున్న నేపథ్యంలో వీఐపీ వీవీఐపీకి సంబంధించినటువంటి దర్శనాలను కూడా కొద్దిసేపటి క్రితం రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం మేడారం సమ్మక్క సాలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఈ జాతరను పర్యవేక్షిస్తున్న స్పీకర్ మనతో ఉన్నారు. చెప్పండి, జాతర ఎలా జరుగుతుంది? ఇప్పటికే వీవీఐపీలు వస్తున్నారు, సామాన్య భక్తులు కూడా ఎక్కువగా వస్తున్నారు. సమ్మక్క సాలమ్మ గద్దెలపైనే ఉన్నారు, అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడి నుంచే మీరు పర్యవేక్షిస్తున్నారు, ఎలా జరుగుతుంది క్యూ లైన్స్ ఇవంతా? అద్భుతం. ఈరోజు అంటే ఇక్కడ ఈ ప్రాంగణానికి వచ్చిన తర్వాత అందరు కూడా భక్తులే. గతంలో భక్తులైనటువంటి వాళ్ళే అమ్మవారి దీవెనతో వీవీఐపీలు కావడం జరిగింది. భక్తుల సంఖ్య, జనసంద్రం, ఈ కీకారణ్యం జనారణ్యంగా మహారణ్యంగా మారినటువంటి సందర్భం, ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. భక్తులందరూ చాలా నియమనిష్టలతో, కొందరైతే 4-5 రోజులు ప్రయాణం చేసి వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు పోతూ ఉన్నారు. అద్భుతం, ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి ఒక మహాద్భుతం. 3 రోజుల కాలంలో 5 కిలోమీటర్ల పరిధిలో 1 కోటి మంది జమగూడడం అనేది మానవ ఇతిహాసంలో ఎక్కడ జరిగినటువంటి అపురూపమైనటువంటి ఘట్టం మేడారం సమ్మక్క సారలకలు మాత్రమే. మీరు చాలాసేపు నుంచి ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు, క్యూ లైన్లకు సంబంధించి కాదు వచ్చే భక్తులకు సంబంధించి ఎలా ఉంది క్యూ లైన్లు, ఎలా నడుస్తున్నాయి? మీరేమన్నా చిన్న చిన్న సమస్యలు కొన్ని మీ దృష్టికి వచ్చినాయి, ఏమన్నా రెక్టిఫై ఎలా చేస్తున్నారు? మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. మీరు దర్శనం చేసుకోవడంతో పాటు ఇతరులు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకునే అనుకూలమైనటువంటి వాతావరణానికి సహకరించండి. లక్షలాది మంది ప్రజలు ఇంకా తండోపతండాలుగా వస్తున్నారు కాబట్టి మరి అందరూ కూడా దర్శనం చేసుకోవాలనేటువంటి ఆదుర్దలో ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మేడారంకు వచ్చేటువంటి భక్తులకు సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఉంటుంది. 2 సంవత్సరాల పాటు ఎదురు చూసి 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు ఈ 5 నిమిషాలు దర్శనం చేసుకునేటువంటి క్రమంలో మనసంతా ఏకాగ్రత్వం, తల్లి మీదనే మనసు నిమగ్నం చేసి దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం సాగుతుంది. అయితే జాతరకు సంబంధించి కూడా చూస్తే ఈసారి వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనుకోవచ్చు. హెలికాప్టర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ స్థాయిలో ఫస్ట్ టైం అనుకుంటా మేడారంకు ఇన్ని హెలికాప్టర్స్ రావడం కానీ ఇది డెఫినెట్గా గతానికంటే భిన్నంగా. మీకు తెలుసు 40-50 సంవత్సరాల క్రితం కాలినడకన ఎడ్ల బండు, ఇవాళ హెలికాప్టర్ వరకు, భారత ఉపరాష్ట్రపతి గారి వరకు, ముఖ్యమంత్రుల వరకు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ పండగ, ఇటువంటి పండుగ భూ ప్రపంచంలో ఎక్కడ జరగదు కాబట్టి దీన్ని నేషనల్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్గా కూడా చేసుకోవాలి. కుంభమేళకు ఎక్కువ మంది భక్తులు వస్తారు. కుంభమేళకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా 100 కిలోమీటర్ల దూరంలో ప్రవహించేటువంటి నది పరివాహక ప్రాంతం మొత్తంలో ఉంటారు. 5 కిలోమీటర్ల దూరంలో 1 కోటి మంది 3 రోజులలో రావడం, నిష్క్రమించడం అనేది భక్తి, ఇక్కడ ఉన్నటువంటి శక్తికి నిదర్శనమైనటువంటి పండగ. ఇటు ఛత్తీస్గఢ్ సీఎం కావచ్చు, మన సీఎం, ఉపరాష్ట్రపతి, ఇంతమంది వీవీఐపీలు ఇదంతా వస్తున్నారు. జాతీయ స్థాయిలో సంబంధించి కూడా ఈ మేడారాన్ని ఇంకా ఎక్స్పోజ్ చేయడానికి ఇదంతా ఉపయోగపడుతుంటారు. వచ్చేసరికైనా ఇది జాతీయ హోదా తగ్గ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలస్యం జరిగింది. జాతీయ పండుగ ప్రకటించబడి తీరాలి. జాతీయ పండుగ కాదు, అసలు ఈరోజు జరుగుతున్నటువంటి విషయాన్ని గమనిస్తే అనేక రాష్ట్రాలు, నాకున్న అవగాహన మేరకు 15 రాష్ట్రాల ప్రజలు వస్తూ ఉన్నారు. 1-2 రాష్ట్రాలు వస్తేనే జాతీయ పండుగ, 1 కన్నా మించినటువంటి రాష్ట్రాలు వస్తే అది దేశ పండుగ, దేశీయ పండుగ కింద లెక్క. ఈరోజు 10-15 రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇదివరకే ప్రకటించబడాలి. ఈరోజు ఉపరాష్ట్రపతి గారు స్వయంగా వచ్చి, వారు వచ్చిన సందర్భంగా కూడా నేను ఒక రిక్వెస్ట్ వారికి చేయడం జరిగింది, మీరు ఏరియల్ వ్యూ చూడండి, ఒక మహాద్భుతం ఆవిష్కరించబడుతుంది.
ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి జాతర భక్తులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. స్పీకర్, ఇటు డిప్యూటీ సీఎం కడియం సారి, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్, ఇటు రోడ్డు రవాణా శాఖ మంత్రి, ఇట్లా మిగతా మంత్రులందరూ కూడా ఇక్కడ ఉండి భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి జాతర చాలా ప్రత్యేకత ఉందని చెప్పచ్చు. జిల్లా ఏర్పడిన తర్వాత జయశంకర్ భూపతి తొలిసారి వస్తున్నటువంటి జాతరకు వీవీఐపీల తాకిడి ఇప్పటికీ ఒక ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్కి సంబంధించిన ముఖ్యమంత్రి అమ్మవార్లను దర్శించుకున్నారు. అదేవిధంగా ఈరోజు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అదే మిగతా సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత మంత్రులు, ఇతర వీవీఐపీలందరూ కూడా ఇక్కడ దర్శించుకున్నారు. ఇప్పటికే రక్షణ శాఖకు సంబంధించినటువంటి హెలికాప్టర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్లు ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ లేనంత కూడా హెలికాప్టర్ల రద్దీ కూడా ఆకాశంలో ఎక్కువ కనిపిస్తుంది. రోడ్డు మార్గంలో అదే పరిస్థితి, ఆకాశ మార్గంలో కూడా అదే కనిపిస్తుంది. రేపు కేంద్ర సెంట్రల్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ కూడా, గిరిజన శాఖకు సంబంధించిన మినిస్టర్ కూడా వస్తారు అనే సమాచారం అంటుంది. ప్రస్తుతం ఇది మేడారం సమక్క సాలమ్మ గద్దెల దగ్గర ఉన్న పరిస్థితి. రేపు వనప్రవేశం అమ్మవారు చేయనున్న నేపథ్యంలో కూడా భారీ సంఖ్యలో ఈరోజు రేపు ఇదే విధమైనటువంటి భక్తుల తాకిడి రేపు సాయంత్రం వరకు కూడా ఉంటుంది అని అధికారులు మాత్రం అంచనా వేస్తున్నారు. ఓటు స్టూడియో.